ముందుగా సంక్షిప్త సమాచారం. నల్గొండ జిల్లాను కరవ జిల్లాగా ప్రకటించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బిల్లా నాయక్ డిమాండ్ చేశారు. వర్షపాతం లోటు పడిపోతున్న నీటి మట్టాల దృష్ట్యా తక్షణమే కరవు ప్రకటన చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా హామీ ఇవ్వాల్సి వస్తోందనే ఉద్దేశంతో కనీసం బాధితులను పరామర్శించడం లేదని నాయక్ ఆక్షేపించారు. మరోవైపు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి రబీధాన్యం కొనుగోలు చేపట్టాలన్న నాయక్ అకాల వర్షాల వల్ల నష్టపోయిన బీబీనగర్ రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు తాండవిస్తున్నది. నల్లగొండ జిల్లాను కరువు జిల్లాగా వెంటనే ప్రకటించాలి. ఈరోజు జిల్లాలో చూస్తే తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది, పశుగ్రాస కొరత తీవ్రంగా ఉన్నది. అకాల వర్షం కురిసి చేతికొచ్చే వరి పంట, అదేవిధంగా మామిడి మొత్తం కూడా చాలా నష్టపోయినది. కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.